నమస్కారం. ఎల్ఆర్టీ న్యూస్ కు స్వాగతం. రాజన్న ఆలయానికి విచ్చేసే భక్తుల సౌకర్యాలపై రాష్ట్ర ప్రభుత్వం తొలి ప్రాధాన్యత ఇస్తూ నిధులను కేటాయిస్తుందని దేవాదాయ ధర్మాదాయ శాఖ కమిషనర్ అనిల్ కుమార్ పేర్కొన్నారు. శనివారం రోజున వేములవాడ రాజన్న ఆలయంలోని పలు విభాగాలను తనిఖీ చేసిన అనంతరం అనిల్ కుమార్ మీడియాతో మాట్లాడుతూ రాజన్న ఆలయ అభివృద్ధిపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందని, పూర్తి స్థాయిలో భక్తులకు సౌకర్యాలు కల్పించడంలో భాగంగానే పనులను వేగవంతం చేస్తున్నామని తెలిపారు. అన్ని విభాగాలకు సంబంధించిన అధికారులు సమన్వయంతో పనిచేసి భక్తులకు తొలి ప్రాధాన్యత ఇవ్వాలని, అదేవిధంగా భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా తగిన చర్యలు తీసుకోవాలని కోరారు. వేములవాడ టెంపుల్ డెవలప్మెంట్ అథారిటీ ఆధ్వర్యంలో అన్ని ఏర్పాట్లు చేస్తూ నిర్మాణ పనులను త్వరితగతిన పూర్తి చేస్తున్నామని సందర్భంగా పేర్కొన్నారు. ఆయన వెంట ఆలయ ఇగో కృష్ణప్రసాద్తో పాటు పలువురు ఆలయ అధికారులు సిబ్బంది ఉన్నారు. ఆలయం గౌరవ ముఖ్యమంత్రి గారి ఆధ్వర్యంతో వారికి ఆదేశాల ప్రకారం ఆనబుల్ మినిస్టర్ రెండోమెంట్స్ ఇండిపెండెంట్ గారి గైడెన్స్తో చాలా బాగా భక్తులకు సేవలు అందించగలుగుతున్నాము. అయినా ఎంత చేసినా కూడా తక్కువ, అంటే భక్తుల కోసం ఇంకా చేయవలసిన అవసరం ఉంది అని గుర్తించి ఇప్పుడు ఒక చౌల్ట్రీ 94 రూమ్స్ తిప్పాపూర్లో 9.8 రూమ్స్తో దానికి వచ్చి స్ట్రక్చర్ డిజైన్స్ అన్నీ అయిపోయి త్వరలో టెండర్స్ వచ్చి కార్యక్రమం టేకప్ చేస్తాము. తర్వాత మన టీటీడీ పాత గెస్ట్ హౌస్ ఉంది, దాంట్లో కొన్ని రిపేర్స్ అయి చేయడానికి స్టార్ట్ చేసి అక్కడ ఒక 20 రూమ్స్ త్వరలో మనం భక్తులకు అందించగలుగుతాము. ఇదే కాకుండా ఫస్ట్ అండ్ సెకండ్ ఫ్లోర్ కాటేజెస్ ఉన్నాయి, దానిపైన కూడా మనం రూమ్స్ వేసి 2.10 క్రోడ్స్తో కన్స్ట్రక్షన్ నిర్మాణం కూడా చేస్తాం. ఇది కాకుండా 10 భోజనం టెంపుల్, 10 కోట్లు ఆల్రెడీ తెలుసు గౌరవ అనుగుణ మినిస్టర్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ పిటి రామారావు గారు వారి ఆధ్వర్యంలో వారి డైరెక్షన్స్లో ఆ కార్యక్రమం కూడా చేపడతాము. మనము శివరాత్రి కోసం వేదిక కూడా 90 లక్షలతో ఒక దూడ మంజూరు చేసి కార్యక్రమం చేస్తాం. ఇది కాకుండా గుడికి రెవెన్యూ పెంచడానికి కూడా మనకు ఒక షాపింగ్ కాంప్లెక్స్ 115 లాక్స్తో ప్లాన్ చేస్తున్నాము. ఇంకొకటి బస్ డిపో దగ్గర కొంత ల్యాండ్ ఉంది, అది కూడా ఇంకో చదవకుండా ఒక పెట్రోల్ పంప్ కూడా ఇస్తామని ప్రయత్నం చేస్తాం. భక్తులకు ముఖ్యంగా వచ్చిన డబ్బుతో సేవ చేయవలసిన అవసరం ఉంది. అదే మనకు ముఖ్యంగా భక్తులు వస్తే ముఖ్యంగా దర్శనము, వారికి నీడ, కూర్చోడానికి కొద్దిగా ఫెసిలిటీ, టాయిలెట్స్, డ్రింకింగ్ వాటర్, ప్రసాదం, ఈ 6 ఐటమ్స్ పైన కంటిన్యూస్గా ఫోకస్ చేస్తున్నాము. ఈ గుడి కూడా రేటింగ్ కూడా ఈ 6 పారామీటర్స్లోనే మనం చేస్తున్నాము. ఏ గుడి బాగా చేస్తున్నాం, ఇప్పుడు మంచి నీరు కూడా డోనర్స్ కూడా మనకు వచ్చి డ్రింకింగ్ వాటర్ ఏర్పాటు చేశారు దీనిలో. దాంతో కూడా భక్తులకు చిల్లర్స్ కూడా పెడతాం ఎండాకాలంలో కూలర్స్, కూల్ వాటర్ అవడానికి, అది కూడా మేము ఆదేశాలు ఇచ్చాము. సార్, కూడలు ప్రత్యేక ఇక్కడ కూరలు ప్రత్యేకత కదా సార్, కూడలకు సంబంధించి ఎలాంటి సంరక్షణ చేస్తుంది కూడా? ఇప్పుడు మనం గోశాల దీంట్లో నిర్మాణం కోసం కూడా టెండర్ కొత్త స్టార్ట్ చేస్తాం, టెండర్ అయితే స్టార్ట్ చేస్తారు గోశాలగా. యాక్చువల్లీ మనకు అదొక ముఖ్యమైన ఇక్కడ ఒక భక్తులకు నమ్మకము, దాన్ని ప్రొటెక్షన్ అవసరం ఉంది. అక్కడి నుంచి గుడికి కూడా వచ్చిన ఆదాయము మన గో ప్రొటెక్షన్ కోసము ఈ కోడలకు చేయడానికి కూడా ప్రయత్నం చేస్తాం.